హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు చూడబోయే వీడియోలో అందరికీ ఉపయోగపడే ఒక వీడియో చూపించబోతున్నానండి. మన ఇంట్లో ఉండే క్లాత్తోనే ఈజీగా ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది స్టెప్ బై స్టెప్ మీకు అందరికీ అర్థమయ్యేటట్లుగా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా మన ఇంట్లో ఉండే క్లాత్తే తీసుకుని విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి. మనం ఇలా టేప్ కనుక లేకపోతే స్కేల్తో అయినా సరే వేరే వైపు ఇంచెస్ ఉంటుందండి, దాంతో అయినా మార్క్ చేసుకోవచ్చు. లెంగ్త్ వచ్చేసి 7 ఇంచెస్ ఉండాలి. ఇలా 4 వైపులా మార్క్ చేసుకోవాలి. ఇలా 4 వైపులా మార్క్ చేసుకుని ఈక్వల్గా రావాలంటే మనం స్కేల్తో లైన్ లాగా గీసుకోవచ్చు అండి. ఇలా 4 సైడ్స్ కూడా మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి కట్ చేసుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందరికీ అర్థం అవ్వాలని చెప్పి నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నానండి. మనం ఇలా కట్ చేసుకున్న విధంగా సెకండ్ క్లాత్ను కూడా తీసుకోవాలి. సెకండ్ క్లాత్ అయితే మెత్తగా ఉండాలండి. మనం ఓల్డ్ టీషర్ట్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా సరే ఇలాంటి మెత్తగా ఉండే క్లాత్ని తీసుకుని 1 ఇంచ్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుని ఆ ఫోల్డింగ్ అనేది పోకుండా ఉండాలంటే రెగ్యులర్గా కుట్టే వాళ్ళకైతే అలా కుట్టేసుకోవచ్చు అండి. లేదంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను ఇలా పిన్స్ పెట్టి చూపిస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకోవటం వలన మనకి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర కనుక మెషిన్ లేకపోతే చేత్తో అయినా సరే ఇలా కుట్టేసుకోవచ్చు అండి. నార్మల్ సూది దారంతో కూడా మనం ఇలా నీడిల్స్ పెట్టుకుని కుట్టుకోవచ్చు. ఇలా 2 క్లాత్లు యాడ్ చేయటం వలన పొల్యూషన్ అనేది లోపలికి వెళ్ళదండి. ఇప్పుడు వైరస్ ఇట్లాంటివి కూడా ఏమి లోపలికి అటాచ్ చేయకుండా 2 క్లాత్స్ పెడితే సేఫ్గా ఉంటుందండి మాస్క్ అనేది. అందుకు నేను 2 క్లాత్స్ యాడ్ చేశాను. లోపల పెట్టుకునే క్లాత్ కొంచెం మెత్తగా ఉండటం కోసం నేను ఇలా సాఫ్ట్ క్లాత్ తీసుకున్నానండి. మీరు ఓల్డ్ టీషర్ట్స్ అయినా లేదంటే మెత్తగా ఉండే ఎటువంటి ఫ్లఫీ క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకుని మనం ఫోల్డ్ చేసుకున్న పార్ట్ని కుట్టుకోవాలి. మనం కుట్టుకునేటప్పుడు నీడిల్స్ తీసేసుకుని జాగ్రత్తగా కుట్టుకోవాలండి. ఇదే విధంగా సూది దారంతో కూడా కుట్టుకోవచ్చు, చేత్తో కూడా కుట్టుకోవచ్చు అండి. చూస్తున్నారుగా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. 2వ వైపు కూడా అదేవిధంగా కుట్టుకోవాలి. బయట మార్కెట్లో చూసినట్లయితే ఇప్పుడు మాస్కులు దొరకటం కూడా చాలా కష్టంగా ఉందండి వైరస్ ప్రభావం వలన. కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవటం వలన ఖర్చు తగ్గుతుంది, మనకి సేఫ్టీగా ఉంటుందండి. మాస్కులు దొరకనప్పుడు కూడా మనం ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకుని మాస్కులు ధరించుకోవడం వలన సేఫ్గా ఉండవచ్చు. ఇవి వాషబుల్ కాబట్టి మనం 2-3 స్పేర్ పెట్టుకుని డైలీ బయటకు వెళ్ళేటప్పుడు వీటిని వాష్ చేసుకుని వాడుకోవచ్చు. ఇలా 2 వైపులా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం క్లాత్ అంతటిని ఇలా హాఫ్ కి ఫోల్డ్ చేసుకుని మార్క్ చేసుకోవాలండి. అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న దగ్గరికి పైన ఒకటి కింద ఒకటి 2 ప్లీట్స్ వస్తాయండి. ఇలా 2 ప్లీట్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉండటం కోసం నేను మధ్యలో ఇలా మార్క్ అనేది చేసుకున్నాను. అప్పుడు మనకి ప్లీట్స్ అనేది ఈక్వల్గా వచ్చి లుక్ బాగుంటుంది చూడటానికి. మనం ఇట్లా ప్లీట్స్ లాగా చేసుకున్న తర్వాత అవి చెదిరిపోకుండా ఇలా పిన్స్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనం ప్లీట్స్ పెట్టుకున్నాం కదండి, ఆ ప్లీట్స్ని మిషన్ మీద ఈ విధంగా చూపించిన విధంగా కుట్టుకోవాలి.
రెండో వైపు కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలండి. ఆ ప్లీట్స్కి ఈక్వల్గా పెట్టుకుని రెండో వైపు కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి. ఇలా రెండు వైపులా కుట్టుకున్న తర్వాత వీటి మీద మళ్ళీ డబుల్ కుట్టు వేసుకోవాలండి. అప్పుడు గట్టిగా ఉంటుంది కుట్టు అనేది. చూస్తున్నారుగా ఈ విధంగా మొత్తం కుట్టుకోవాలండి. పర్ఫెక్ట్గా ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ అంచులనే కదా వీటిని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకోవాలండి వీటిని. చూస్తున్నారుగా ఇలా ఒక ఫోల్డ్ చేసుకుని, ఒకవేళ మీకు రెండు ఫోల్డ్స్ ఒకసారి కుట్టడం కష్టంగా అయితే కనుక ఒకసారి కుట్టుకుని దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ కుట్టుకోవాలి. అలా రెండు ఫోల్డ్స్ వేసుకుని కుట్టుకోవాలి. ఇలా మనం లోపలి క్లాత్ వేసుకోవటం వలన డస్ట్ అనేది లోపలికి వెళ్లకుండా, ఏదైనా వైరస్ అనేది లోపలికి ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. మనం ఎంతసేపు మాస్క్ అనేది ఉంచుకున్నా మనకి ఇరిటేషన్గా లేకుండా ఉంటుంది ఇలా స్మూత్గా ఉన్న క్లాత్ యూజ్ చేయటం వలన. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి సోషల్ మీడియాలో ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఎందుకంటే ఇది అందరికీ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఎలాస్టిక్ అనేది యాడ్ చేయాలండి. ఇలా స్ట్రిప్స్ అయినా లేదంటే వెడల్పుగా ఉండే ఎలాస్టిక్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. 7 ఇంచెస్ తీసుకోవాలండి ఎలాస్టిక్. ఇలా 7 ఇంచెస్ తీసుకుని 2 కార్నర్స్లో ఇలా డబల్ కుట్టు వేసుకోవాలండి. ఇలా డబుల్ కుట్టు వేసుకోవటం వలన అది గట్టిగా ఉంటుంది. కొంచెం వెడల్పుగా ఉండే ఎలాస్టిక్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ బ్యాండ్స్ అయితే మనకి కన్వీనియంట్గా ఉంటాయని చెప్పి ఈ బ్యాండ్స్ తీసుకున్నానండి. వీటిని యూజ్ చేసిన తర్వాత డెటాల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.